हाय अंडी, वेलकम टू अम्मा मनसु। अंदर की मुंदुगा विनायक चवती शुभाकांक्षलंडी। नेनु पिल्लल तो कोंचेम बिजीगा उंडडम वल्ल ई वीडियो अप्लोड चेयडम अयिते कोंचेम लेट अयिंदंडी। नेनु उदयान्ने ई विधंगा मुग्गुलु वेसेसुकोनि गडपकि पसुपु रासि बोट्लु पेट्टेसुकोनि गुम्मानिकि तोरणालु कट्टेसुकोनि अप्पुडैते इंट्लो पूजकन्नी रेडी चेसुकुन्नानंडी। मनं ए पनि चेसिना विघ्नालु राकुंडा उंडालनि चेप्पि ఏ పూజ చేసినా కూడా మొదట వినాయకుని పూజ చేస్తూ ఉంటాం కదండి। అలాగే పిల్లలు బాగా చదువుకోవాలని మంచిగా బుద్ధిగా ఉండాలని చెప్పి కూడా విఘ్నేశ్వర పూజలు చేస్తూ ఉంటారు। మేమైతే ప్రత్యేకంగా వినాయక చవితి పూజ అయితే పిల్లల తోటే చేస్తామండి। పిల్లలే కూర్చొని పూజ చేసుకుంటారు, మేము వెనకల ఉండి చెప్పి చేస్తూ ఉంటాము। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కమలాలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా। ఈ కమల పువ్వులు చాలా బాగున్నాయి అని చెప్పి మా పాప అయితే చేత పట్టుకొని వీడియో తీస్తుంది। ఇక్కడ ఈ పింక్ కలర్ పువ్వులైతే చాలా బాగున్నాయండి। వైట్ పువ్వులు తొందరగా వడిలిపోయినాయి, కానీ పింక్ కలర్ పువ్వైతే పెద్ద కాడతో లావుగా ఎంత లావు కాడతో ఉంది కదా, చూసారా ఎంత బాగుందో। ఈ పింక్ కలర్ పువ్వైతే తొందరగా వడిలిపోలేదు కూడా, మూడు రోజులైన పువ్వు అలాగే ఉంది, కాడ కూడా తీయకుండా కాడతోటే అలా వినాయకుడికి మేము పెట్టేసాము। తర్వాత ఇక్కడైతే మా పిల్లలు వాళ్ళ పుస్తకాలన్నీ తీసుకుని స్వస్తిక్ వేసుకుంటున్నారండి। గంధంతో స్వస్తిక్ వేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నారు। వాళ్ళకు కొంచెం టఫ్ గా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని బుక్స్ తీసుకుని, అన్ని బుక్స్ కి అయితే కష్టం కదా, అన్ని టఫ్ గా అనిపిచే సబ్జెక్ట్స్ అన్ని తీసి బుక్స్ స్వస్తిక్ వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకున్నారు। పెన్నులు పుస్తకాలన్నీ పెట్టుకున్నారు। మా పిల్లలే కాకుండా ఇక్కడ గుణా పాప, గ్రీష్మ పాప కూడా వచ్చి చాలా అల్లరి చేశారండి। చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। గుణా పాప అయితే మా పాపలాగా పరిగణి జాకెట్ వేసుకొని రెడీ అయ్యి వచ్చి పూజ దగ్గర కూర్చుందండి। గ్రీష్మ పాపకి ఫీవర్ గా ఉంది, అందుకని తన్నైతే రెడీ చేయలేదు। అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసేసుకుని వచ్చి కథ వినడానికైతే మా ఇంట్లో వచ్చి వినాయక చవితి వ్రతకల్పమంతా మా ఇంట్లో కూర్చుని విన్నారండి। అష్టోత్తరం అది చదివినప్పుడు మా పిల్లలు పూజ చేసుకున్నారు, పూజ అంతా కూడా నేను వీడియో తీశాను। పూజ అంతా వీడియో పెడితే వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదండి, అందుకని నేనైతే చాలా చాలా వరకు కట్ చేసి మధ్య మధ్యలోనే కొద్ది కొద్దిగానే పెట్టాను ఫ్రెండ్స్। చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్। వినాయక చవితికి కూడా కొంతమంది అయితే కలసం కూడా పెట్టుకుంటారండి। మేమైతే ఇప్పటివరకు కలసం పెట్టుకోలేదు ఎప్పుడూని, పాలవిల్లి మాత్రమే కట్టుకొని పూజ చేసుకుంటాము। ఇక్కడైతే పాలవిల్లి కట్టేసి అన్ని పత్తిళ్ళన్నీ కూడా పాలవిల్లి మీద వేసేసాము। పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి బొమ్మ పెట్టి ఇక్కడైతే పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాము। పూజ అయిపోయాక మా వారైతే ఊరు వెళ్ళాల్సి ఉందండి, 11 గంటలకల్లా ఊరు వెళ్తానని చెప్పారు, అందుకని నేను వంట కూడా చేసేసిన తర్వాత అప్పుడు పూజ దగ్గర అయితే కూర్చున్నాను నేను। 10:30కల్లా పూజ అయిపోతే భోజనం చేసేసి 11 గంటలకి బయలుదేరుతానని చెప్పారన్నమాట। అయితే పూజ అయితే కొంచెం తొందరగానే చేసేసుకున్నాము ఫ్రెండ్స్। ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆ పక్కనే ఉన్న ఆల్ని ఏఎల్ఎల్ ఆల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్। అలా చేసినట్లయితేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। పాలవిల్లి కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి ఇచ్చేస్తే ఈ పాలవిల్లి అంతా కూడా మా వారు డెకరేట్ చేశారండి। పళ్ళన్నీ కూడా కింద ప్లేస్ కొద్దిగా ఉంది కదా, అందుకని పళ్ళన్నీ కూడా పైన పాలవిల్లికే కట్టేశారు। పాలవిల్లి ఎలా డెకరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి। నేనైతే 3 రోజుల నుంచి వీడియో పెట్టడానికి కుదరలేదు। వరలక్ష్మి వ్రతానికి నేను లక్ష్మీ అమ్మవారి బొమ్మను పెట్టుకుని రూపాయి కాసులతో అష్టోత్తరం చేసుకున్నాను కదండి, అదే బిళ్ళలండి। ఆ రూపాయి కాసులతోటే మా అమ్మాయిలు కూడా అష్టోత్తరం చేసుకున్నారండి, వెండి వినాయకుడిని బుల్లి వినాయకుడిని పెట్టుకుని। మా అమ్మాయిల డ్రెస్సులు ఎలా ఉన్నాయి, పూజ ఎలా చేసుకున్నారు అనేది చివరి వరకు చూసి కామెంట్ చేయండి। మట్టి వినాయకుడిని పెడదాం, పర్యావరణాన్ని రక్షిద్దామని కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు కదండి, మేమైతే గత 5-6 సంవత్సరాలుగా మట్టి వినాయకుడినే పెట్టుకుంటున్నాము, ఈకో గణేష అని। ఇక్కడ నైవేద్యాలు అయితే కుడుములు, పాల ఆరిది, పులిహోర, చక్కెర పొంగలి, అటుకులు నండి,
మేము ప్రతి సంవత్సరం పూజ ఎలా చేసుకుంటామో అలాగే యాజ్ ఇట్ ఇస్ గా వీడియోని అయితే తీసి పెట్టానండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేమైతే ఈ సన్యమో ఇలాగే పేట వేసుకుని పసుప్రస్ బొట్టు పెట్టుకుని ఇలాగే బొమ్మ పెట్టుకుని ఇలాగే చేసుకుంటాము. పాలవిల్లు కట్టుకుని ఏ పూజ అయినా ఇంతే సింపుల్గా చేసుకుంటాము. ఎక్కువగా అన్నీ కొనేసి డెకరేషన్లు అది చేసి ఎక్కువ పువ్వులు మండపాలు అవి వేసి అయితే చేయలేదు. ఏ పూజ అయినా ఇలాగే సింపుల్గా చేసుకుంటాము. ఇక్కడైతే కథ చదువుతున్నప్పుడు అక్షతలు కూడా తీసుకుని చేతితో పట్టుకుని గరికతో పూజ చేస్తున్నారండి. జిల్లేడు పువ్వులు, జిల్లేడు పత్రి, మారేడు కాయలు, మారేడు పత్రి, వెలకాయలు అన్నీ కూడా మాకు బాగానే అన్నీ దొరికినాయండి. అన్నీ పెట్టుకుని పూజ చేసుకున్నాం. మారేడు దళాలు చూడండి ఎంత బాగున్నాయో. అలాగే తులసి పత్రి కూడా వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి పెట్టాలటండి. మిగిలిన రోజుల్లో అయితే తులసి పత్రితో వినాయకుడికి పూజ చేయాలట. తులసి పత్రి కూడా పెట్టాము వినాయకుడికి. ఓం గం గం గణపతే నమః అని చదువుకుంటూ మా పిల్లలైతే ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నారండి. మాకు ఉన్నంతలో మేమైతే సింపుల్గా పూజ అయితే ఇలా చేసేసుకున్నామండి. వినాయక చవితికి మా పిల్లలు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారా లేకపోతే అల్లరల్లరిగా ఏమైనా పూజ చేస్తున్నారా అనేది చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు పూజ చేసుకుంటుంటే నేనైతే వీడియో తీస్తున్నానండి, అందుకే వీడియోలో నేనైతే లేను. పిల్లలు పూజ అయిపోయాక చివరిలో నేనైతే పూజ చేసుకున్నాను. చివరి వరకు చూస్తే మేము తీసుకున్న పిక్స్ కూడా చివరిలో యాడ్ చేశానండి. చివరి వరకు ఫొటోస్ అన్నీ కూడా చూసి వీడియోతో పాటు చివరిలో యాడ్ చేసిన పిక్స్ కూడా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్ అయితే వీడియోని జస్ట్ ఓపెన్ చేసి కామెంట్ పెట్టేస్తున్నారు, వీడియోని అయితే ఎవరూ చూడట్లేదు. ఇంకా మంచి వీడియోస్ చేయగలిగేలాగా నేను ముందుకెళ్ళాలంటే నా చిన్న చిన్న వీడియోలని చివరి వరకు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు నేను చిన్న చిన్న వీడియోలో పెడుతున్నాను. వీడియోలు అయితే మరి పెద్దగా కూడా పెట్టట్లేదు. వ్లాగ్స్ కూడా చిన్న చిన్నగా చేయడానికే ట్రై చేస్తున్నాను. ఇదేనండి మా ఇంటి వినాయక చవితి పూజ. నేను మా పిల్లలతో చేయించిన పూజ ఎలా ఉందో చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. నా పూజ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వ్రతాలకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి అయి దేవముని గంధర్వాది చేత కైలాసంలో కుజరూపుతరుడైన విఘ్నేశ్వరుడు ఆన్ని ఆనందతాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నేను చూసిన వాళ్ళ ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విన్న బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు. వ్రతం చేసుకుని కళాశితం ధరించి కృష్ణుడు బయలుదేరాడు. వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతదేహ కళాయిపోయాడని దాన్ని చెప్తనేమన్నా చూసి వాటిని నన్నటి వెళ్ళి జాంబవతి జాడలు తెలుసుకుని అతని బహుళకు ప్రకటించాడు. జాంబవతి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడలో ఒక కెరియర్ ముందుగా కట్టి ఉంది సమంతకమని పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యామణితోనూ అంత వచ్చిన శ్రీకృష్ణుడికి జరిగినది అందరికీ చెప్పి కృష్ణుడిని అనుమానించి జత్రాధిపతి తన కుమార్తె ఫోటో పడుతుంది.
భద్రమ్మగా జయ మంగళం నిత్య శుభ మంగళం వెండి పల్లెలోన వెయ్యి వేల ముత్యాలు కొండలుగా నీలములు కొనబోసి ముందుగానే హారతులు మెడ నిండా వేసుకుని దండి రాణికి ధవల హారతిని శ్రీమూర్తి మందులకు బాధ్యతకు సోమార్త మాధుమేయ వదనం బాగీనుకం ఈ వీడియోస్ అయితే ఎవరికి యూస్ఫుల్ వీడియోస్ అయితే కాదండి మా ఇంట్లో నేను చేసుకున్న చిన్న చిన్న సంతోషాలు ఆనందాలు అయితే మీకు షేర్ చేస్తున్నాను అది అందరికీ నచ్చాలని అయితే ఏమీ లేదు చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చితే గనక వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్